దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో కూడిన మీ అందరికీ ప్రభు నామములో వందనాలు. ఆర్ఆర్కే మూర్తి నాయని గారు ఒక మాట చెప్పారు ఒక సందర్భంలో. ఆయన చెప్పిన మాట ఏంటంటే, దైవజనుడు ఏ మాట చెప్తే ఆ మాటకు లోబడి, లేక దైవజనంలో నుంచి వచ్చిన వర్తమానానికి లోబడి ఎవరైతే బ్రతుకుతారో వారికి తిరిగి లేదు అన్నారు. ప్రైజ్ ద లార్డ్. దేవుని మాట మనం నమ్మాలి. నమ్ముటని వాళ్ళైతే నమ్మవానికి సమస్తము. నువ్వు నమ్మవు, నీలో ఉన్న బలహీనత ఏంటంటే ఎక్కడెక్కడో నమ్ముతావు, దేని దేన్నో నమ్ముతావు. వాక్యాన్ని నమ్మవు, సేవకుడిని నమ్మవు. అలా నమ్మకపోవడం వల్ల నష్టపోతున్నారు. దేవుని వాక్యాన్ని మీరు ఎప్పుడైతే విశ్వసిస్తారో అది మీ జీవితాల్లో అక్షరాలా జరుగుతుంది. నేను చెప్పాను కదా, నేను దేవుని మాట 100% కాదు 110% నమ్ముతా. ఆ 110% నమ్మడం వల్ల నన్ను ఎప్పుడు దేవుడు సిగ్గుపరచలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట నమ్మడం వల్ల దేవుడు అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. నేను మరలా చెప్తున్నాను, సహవాసము, సంఘము, ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. మీరు వాక్యాన్ని నమ్మలేదు, సేవకుడు నమ్మలేదు, మాయ మాటలు నమ్ముతున్నారు. ఏమనమ్ముతున్నారో చెప్పండి. మాయ మాటలు నమ్ముతున్నారు. యోహాను సువార్త 14:12 గనుక నేను చేయ క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఇది ఎవరు చెప్పారు ఈ మాట? జోసెఫ్ కుమార్ చెప్పలేదు. జోసెఫ్ కుమార్ చెప్పలేదు, గుర్తుపెట్టుకోండి. ఈ మాట ఏ దైవజనుడు చెప్పలేదు, ఏ సేవకుడు చెప్పలేదు. మీరు నా దగ్గరికి వస్తే బాగుపడతారు, ఈ బూడిద వేసుకుంటే బాగుపడతారు, ఈ నూనె వేసుకుంటే బాగుపడతారు, లేదా ఇది వస్తే మీకు స్వస్థత, ఖజ్జూరాలు, అంజూరు పండ్లు. అరే, వంటవంలో దొరుకుతున్నాయి అంజూరు పండ్లు, వెళ్ళి కొనుక్కోడు కావాలంటే. ఈ మాయ మాటలన్నీ ఎందుకు నమ్ముతారు మీరు? వాక్యాన్ని పక్కబెట్టి ఈ మాయ మాటలందరికి ఎందుకు పరిగెడతారు మీరు? అంజూరు పండు అంటే పోతారు, కొబ్బరికాయ అంటే కూడా పోతారు, ఉల్లిపాయ అంటే కూడా పోతారు. ఉల్లిపాయ ఎవడన్నా ముక్కుకు రాత్తే, మీ మూతికి రాత్తే, లేకపోతే గాయం దగ్గర తగ్గిపోతే అక్కడ కూడా పోతారు. వాక్యాన్ని నమ్మండి. బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ట్రస్ట్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని నమ్మండి. దేవుని సేవకులకు దేవుడు తలాంతలు ఇస్తాడు. దేవుని సేవకుడు ఏర్పాటు చేయబడ్డ సేవకుడి ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. కానీ నీ దొడ్డి లేక నీకున్న సహవాసం, ఆ మాట నీవు అక్షరాల పాటించినప్పుడు నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసుప్రభు అని చెప్పారు, నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను, నేను చేయి క్రియలు నాయందు విశ్వాసం ఉంచిన వాడు చేయును మరీ ఎక్కువగా వాటికంటే. ఏంటి వాటికంటే? ఏముంది బాబు? వాటికంటే మరి గొప్పవి. దేవునికి స్తోత్రం చెప్పండి. వాటికంటే గొప్పవి దేవుడు నీ ద్వారా నా ద్వారా చేస్తాడు. కానీ నువ్వు అది నమ్మవుగా? అది నమ్మవు కదా, అదే బాధ. నువ్వు దాన్ని నమ్మితే దేవుడు అద్భుతము నీ జీవితంలో జరుగుతుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. నేను చెప్పాను చాలాసార్లు, డేవిడ్ బ్రెయినార్డ్ అనే భక్తుడు, ఆయన ప్రయాణం చేసి కారులో వెళుతుంటే 6 కిలోమీటర్లు వస్తుంది, 6 కిలోమీటర్లకు ముందుగా ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరగబోతుందని దేవుడు ఆయనకు బయలుపరిచాడు. బయలుపరిస్తే ప్రభువా ఏంటి ఇంత ఘోరమైన యాక్సిడెంటా
అని అడుగుతున్నప్పుడు నువ్వు ప్రార్థన చేయనే కార్యం చేస్తానంట. మరి ఆధారం ఏంటి ప్రభువా? ఆయన కూడా అప్పుడు ఆధారం ఏంటి? అరే పిచ్చోడా, అబ్బాయి, నేను యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో చెప్పాను కదా, నాకంటే గొప్పవి యేసు ప్రభు సమాధిలో 4 దినాల అయిన తర్వాత కంపగొట్టిన లాజరును లేపాడు. ఈ దైవజనుడు ముక్క ముక్కలైపోయిన శవాన్ని లేపాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆధారం ఏంటి? వాక్యమే. చూస్తే భయంకరంగా ఉంది, అదేమీ చూడలేదు. వాక్యాన్ని ముందు పెట్టుకున్నాడు, మోకరించాడు, దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన తర్వాత ఆయన అదే ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. మోకరించి ప్రార్థన చేస్తే కారులో దిగిన ఆయన, సూటు బూటున్న ఆయన మోకరించి ప్రార్థన ఆమెనని సరికి పిల్లలు లేచి నిలబడ్డాడు. ఎవరు నమ్ముతారండి? ఈ తరమునకు ఒక నిజ ప్రవక్త అనే బుక్ దొరికితే చదవండి, అందులో ఉంటుంది. ప్రిలారా, దేవుడు ప్రవక్త, దేవుడు ఏర్పాటు చేసుకొని ఆయన చెప్పిన మాట మా పిబే అంది కదా, అక్షరాలా దేవుడు జరిగిస్తాడండి. ఆ పిల్ల భలే గట్టిది నమ్ముతుంది అమ్మాయి. ఈ మాట అమ్మ అంతే చాలు, నమ్మేస్తుంది అంతే. అప్పుడే నువ్వు దేవుని కార్యాన్ని చూస్తావు. నమ్ము, నీ వలన అయితే మరలా చెప్తావు, నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది పిల్లలు, కాబట్టి మీరు దేవుణ్ణి నమ్మండి, దేవుని వాక్యాన్ని నమ్మండి, సంఘములో కాపరి మాట నమ్మండి, ఇంకెవరి మాట నమ్మద్దు. నేను ముందు ఏమి నమ్మని చెప్పాను? దేవుని వాక్యం. ఆ మాట మీద విశ్వాసం ఉంచండి. రెండవదిగా, దేవుని సేవకుని మాట అది బైబిల్ ప్రకారంగా ఉంటే ప్రార్థనలతో, ప్రార్థనలో దేవుడు మనకు పరిపూర్ణంగా దొరికేస్తాడట. ఎప్పుడు? నువ్వు ప్రార్థన చెయ్యు, దేవుడికి దొరికేయాలి. ఏ తిన్నప్పుడు చిన్న ప్రార్థన, మళ్ళీ మధ్యాహ్నం చిన్న ప్రార్థన, తర్వాత చిన్న ప్రార్థన, అంతే నీ ప్రార్థన. దేవుడు ఎలా దొరికేస్తాడు నీకు? ఒక గంట గడుపు, ఒక అర్ధ గంట గడుపు, మోకాళ్ళ మీద ఉండు, ఒకవేళ పెద్ద వయసు అయితే కూర్చొని చేయి. దేవుడు ఎలా దొరుకుతాడు నీకు? నీకు ఇన్ని 20-30 సంవత్సరాలు వచ్చిన ప్రార్థన రాదు. కనుక ప్రియులారా, వాక్య ప్రకారంగా మనం ఉండడానికి ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటామో అప్పుడు మనము ఏ చెప్పండి. యెషయా ప్రవచన గ్రంథం 5వ అధ్యాయం 1-5 వచనాలు. పాడేదను వినుడి, నా ప్రియుని గూర్చి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడేదను వినుడి. సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యన గురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షాలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా యూదావారులారా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మును వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లని కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షాలు కాయుటకు కారణమేమి? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియచెప్పెదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. హల్లెలూయా. ఇక్కడ ఈ యెషయా ప్రవచన గ్రంథంలో పోయిన వారు నేను చెప్పాను, నా ప్రియుని గురించి పాడేదని వినండి, అతని ద్రాక్ష తోటను గురించి
నాకిష్టుడైన వాని గురించి పాడిదను వినండి వినండి. నాకిష్టుడైన దేవుడు ఈ లోకంలో నువ్వు ఎవరిని ఇష్టపడినా అది కొంతకాలమే, మన ఇష్టాయిష్టాలు కొంతకాలమే ఉంటాయి. పెళ్ళైన ఫస్ట్ రోజున్న ఇష్టం ఒక సంవత్సరం తర్వాత ఉంటుందా? భార్యాభర్తలే, ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు కన్న తర్వాత ఉంటుందా? భార్యాభర్తలే. మనం చేసిన స్నేహం ఒక సంవత్సరం తర్వాత ఉంటుందా? స్నేహమే అది ఏదైనా కానీ మన ఇష్టాలు కొంతకాలమే ఉంటాయి. నాకిష్టుడైన వాణ్ణి గూర్చి పాడిదని వినండి అంటున్నాడు. తనకిష్టుడైన వారు దేవుడే, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన మన ప్రియుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, దవనవర్ణుడు, పదివేల మందిలో గుర్తింప తగినవాడు అంటుంది శూలమతి. ఈయన ఒక్కడే మనల్ని నిజంగా ఇష్టపడేవాడు, హృదయపూర్వకంగా ప్రేమించేవాడు. ఈ ప్రేమ మీరు పరమగీతాలు చదివితే మీకు అర్థమవుతుంది ఇప్పుడొద్దు, లేక దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవి చదవండి. ప్రిలారా, ఇష్టమైన ప్రియుడు నాకిష్టురాలు, నాకిష్టమైన బిడ్డ నాకు చాలా ఇష్టము అని చెప్పిన సందర్భాలు నాలో కానీ మీలో కానీ ఉన్నాయి. కానీ వాళ్ళు లేరు, అలాగా వాళ్ళు అలాగ లేరు, అలాగ ఉండలేము. అది మన వల్ల కాదు, ఫెయిల్ అయిపోతాం. కానీ ఎప్పుడు కూడా మన ప్రభువు, మన రక్షకుడు, మన విమోచకుడు, అతడే మనకిష్టమైన వాడిగా ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీ జీవితంలో ఆయన ఇష్టమైన వారిగా ఉంటే, ఆయనకి ప్రథమ స్థానం ఇవ్వగలిగితే, ఆయన్ని ప్రధానంగా ప్రేమించగలిగితే, నీ జీవితంలో ఎన్నడూ ఎప్పుడు ఏ లోటు ఉండనే ఉండదు. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడి నుండి తెచ్చాడు ద్రాక్షావల్లి? ఎక్కడి నుంచి వచ్చింది? 89వ కీర్తన 9:10 వచనాలు చదివాం కదా, ఒకసారి చదవండి, మీకు అర్థం. మరలా, నీ వైగుప్తులోంచి ఒక ద్రాక్షావళిని తెచ్చితివి, అన్యజనులు వెళ్ళగొట్టి దాని నాటిదివి, దానికి తగిన స్థలము. ఎక్కడి నుంచి వచ్చింది ద్రాక్షావళి? ఐగుప్తులోంచి. అన్యజనులందరిని ఏం చేశాడు? వెళ్ళగొట్టాడు. యశాగ్రంథం 5వ అధ్యాయంలో ఏం చదువుకున్నాము? శత్రువు గల భూమి మీద, కొండ మీద నా పీనికి ఒక ద్రాక్ష తోట ఉండెను, ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి. అక్కడ అన్యజనులను ఉంది, ఇక్కడ రాళ్లను ఉంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అబ్రహామును గురించి దేవుడు ఒక మాట చెప్పాడు, ఒకవేళ అబ్రహాముకి సంతానము కావాలంటే రాళ్ళలో నుంచి దేవుడు పుట్టిస్తానన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అబ్రహాము అన్యుడు. అబ్రహాము ఎవరు చెప్పండి? అబ్రహాము దేవుని బిడ్డ, అబ్రహాము అన్యుడు. కనుక రాళ్ళు అన్యజనులకు గుర్తు, అన్యజనులు వెళ్ళగొట్టి అన్నాడు ఇక్కడ. అన్యజనులు ఏం చేసి? వెళ్ళగొట్టి. పోయిన వారం చెప్పాను, అన్యజనుల ఆచారములు వెళ్ళగొట్టి. ఇక్కడ మన రంగు తేలిపోద్ది. నీవే సరిలేవు, నీవే మాదిరి లేవు, నీవే మాదిరి లేకుండా బ్రతుకుతున్నావు, నీవే మాదిరి లేకుండా ఉంటున్నావు. అన్యజనుల ఆచారములు వ్యర్థములు అని పోయిన వారం చెప్పాను నేను. 20వ గ్రంథం 10వ అధ్యాయం మీరు చదవద్దు. ఆచారాలకి నువ్వు లోబడి అన్నీ చేస్తున్నావు. ఎవరికి ఇష్టడైన వారిని గురించి, ఎవరికి ఇష్టంగా ఉండాలి మనకి? దేవునికి ఇష్టమైంది మనం ఎన్నడూ కూడా చేయకూడదు ప్రియులారా. ఆయనకి ఇష్టమైనదే మనం చేయాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అన్యజనుల ఆచారాలు వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండడని వ్రాయబడి ఉన్నది కాగా.
ఆ మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు పూర్వపు మీ అజ్ఞాన దశలో మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపక. ఏంటి అజ్ఞాన దశలో మనకున్న ఆశలు? నా మట్టుకు నేను మా అమ్మ ఎదురు రావాలి, తుమ్మితే సత్యం అనాలి, లైట్ ఎత్తే ముద్దు పెట్టుకోవాలి, నెల పొడిపోస్తే చూడాలి, మా అమ్మ ముఖం చూడాలి, పచ్చని చెట్టు చూడాలి, ఇవన్నీ ఆచారాలు. అది మా అజ్ఞాన దశ. వాటిని అనుసరించి ఇప్పుడు కూడా ప్రవర్తిస్తే ఆ వ్యతిరేకమైన వాటిని మనం చేయకూడదు. ఆ పూర్వం మీకుండిన మీకు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. చదువు. మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన ఆ సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. హల్లెలూయా. ఏ ప్రవర్తన యందు? సమస్త ప్రవర్తన యందు. ఏమై ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. నేను చెప్తున్నాను, కొంతమంది మీరు అలా నష్టపోతున్నారు, అలాంటివి అనుసరించి నష్టపోతున్నారు, మీరు అలాంటివి పాటించి నష్టపోతున్నారు. అది మీకు తెలియట్లేదు, అది మీకు అర్థం కావట్లేదు, అదే మంచిది అనుకుంటున్నారు, అదే కరెక్ట్ అనుకుంటున్నారు. కానీ ప్రతి వారికి తీర్పు తీర్చేవాడు తండ్రి అని కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో. హలో, ఎలా గడపాలి? నువ్వేం చేసినా దేవుడు చూస్తున్నాడని ఆ భయం ఉండాలి. భయం లేదు కొంతమందికి. ప్రతి విషయంలో తీర్పు తీర్చేవాడు తండ్రి ఉన్నాడని మీరు భయముతో మీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మీరు భయముతో మీ భక్తిని కాపాడుకోవాలి, మీరు భయముతో మీ జీవితాన్ని కాపాడుకోవాలి, మీరు భయముతో దేవుని కొరకు పిల్లారా ఆ నమ్మకంగా బ్రతకడానికి ఇష్టపడాలి. కానీ భయము లేదు, భయము లేదు నువ్వు చేసే పనికి, విచ్చలవిడిగా భయము లేని జీవితం, భయము లేని క్రియలు, భయము లేని పని చేస్తూ ఉన్నారు. దేవుని నామానికి ఎంత అవమానం. పిల్లారా మీరు ఆలోచన చేయండి, మీరు ఆలోచన చేయండి. దేవుడు ఎందుకు అలా చెప్తున్నాడు? దేవుడు మనకిచ్చిన రక్షణ, దేవుడు మనకిచ్చిన సొంత రక్షణ, దేవుడు మనకిచ్చిన సొంత రక్షణ మనం భయముతో వణుకుతో కాపాడుకోవాలట. ఫిలిప్పీ 2:12 ప్రకారంగా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:12 వచ్చాడు, మళ్ళీ అక్కడికి వెళ్దాం. 2:12, కాగా నా ప్రియులారా ఎల్లప్పుడూ మీరు ఎల్లప్పుడూ విధేయుల నా ఎదుట మీరు విధేయులై ఉన్న ప్రకారము మరి ఎక్కువగా ఉండండి. ఉండండి, ఎక్కువగానా తక్కువగానా? ఎప్పుడు? నా ఎదుట ఉన్నప్పుడు మీ భక్తి నాకు తెలుసు, విశ్వాసం నాకు తెలుసు, మీ వేషాలు అన్నీ నాకు. మరి నేను మీ దగ్గర లేనప్పుడు మరి ఎక్కువగా అంటున్నాడు పౌలు గారు. నేను మీతో లేనప్పుడు మరి ఎక్కువగా. చదువు. భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను ఏం చేయాలి? రక్షణ ప్రభు ఇచ్చాడు, నేను ఇవ్వలేదు. కనుక పిల్లలు నా ఎదుట ఉన్నప్పుడు మీరు మీ మీ పద్ధతి అది బాగుంది, కానీ నేను మీతో లేని కాలమందు మరి ఎక్కువగా మీ భక్తి ఉండాలి, మీ విశ్వాసం ఉండాలి, మీ భయం ఉండాలి. వణుకుతో గడపాలి, భయముతో గడపాలి. అబ్బా, కొంతమంది తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఒకలాగుంటారు పిల్లలు, లేకపోతే మరొకలాగుంటారు. మీరు పిల్లలు చూడండి, తల్లిదండ్రులు ఎంత వినయ విధేయత చూపిస్తారో బయటికి వెళ్తే ఉంది మన వాళ్ళ కథ. ఎంత బుద్ధిమంతుల్లాగా ఉంటారో అబ్బబ్బబ్బబ్బా, ఆడి ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు తెలియాలి ఆడి సంగతి. ప్రియా దేవుని బిడ్డలారా, నీవు వణుకుతో భయముతో ఉన్నావా? దేవుడు నిన్ను పుట్టించింది నీ ఇష్టవచ్చినట్టు తిరగడానికి కాదు, నీ ఇష్టవచ్చినట్టు ఉండడానికి కాదు, లేక నీ కోరికలని నెరవేర్చుకోవడానికి కాదు. 20వ కీర్తన చదివాం, 4వచనం, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు. చాలామంది ఈ కోరికలు కూడా దేవుడు సఫలపరుస్తాడని తిరుగుతున్నారు. శరీర సంబంధమైన కోరికలు, నీ కోరికను సిద్ధింపజేసి నీ సాక్ష్యమేది? నీ సాక్షి జీవితమేది? నీ బ్రతుకులో సరైన సాక్ష్యం ఉందా? సంఘములో సరైన సాక్ష్యం ఉందా? సహవాసములో సరైన సాక్ష్యం ఉందా?
దేవుని ప్రజల మధ్య నీకు సరైన సాక్ష్యం ఉందా? అది నీకు కావాలి, నాకు కావాలి, మనందరికీ కావాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. భయముతో వణుకుతో, భయముతో వణుకుతో, 139వ కీర్తన 13వ వచనం, నా అంతరింద్రియములను కలుగు చేసిన వాడవు నీవే. బాబు ఏంటి ఎంతసేపు చదువుతున్నారు, చదువురా, చదువు. నీవే కలుగు చేసేదివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీ కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఇందాక బాబు చెప్పాడు ఆరాధన, ఆరాధన నీ హృదయపూర్వకమైన ఆరాధన. నిన్ను పుట్టించిన దేవుడు, నిన్ను నిర్మించిన దేవుడు, నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు, నన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు, నన్ను గుడ్డోళ్ళలాగో ఓ కుంటోళ్ళలాగో నన్ను చేయకుండా చక్కని అవయవాలిచ్చి, చక్కని రూపాన్ని ఇచ్చి, చక్కని అందాన్ని ఇచ్చి, చక్కని సౌందర్యాన్ని ఇస్తే నీవు దేవునికి భయంకరమైన వ్యక్తిగా బ్రతుకుతున్నావు. దేవుడు నీకు ఇచ్చిన రూపాన్ని చలివిడిగా చేసుకోవడానికా కాదు, కాదు, కాదు. దేవుడు నీకు ఇచ్చిన సౌందర్యాన్ని లోకంలో అమ్ముకోవడానికా కాదు. దేవుడు నీకు ఇచ్చిన సౌందర్యాన్ని నీకు ఇష్టమొచ్చిన బ్రతకడానికా కాదు, ఆయన్ను స్తుతించడానికే. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు చక్రవర్తి అంటే నాకు భయమును వణుకును పుట్టుచున్నవి. 119వ కీర్తన 73వ వచనం కూడా చూడండి, నాకు రూపు ఏర్పరిచను, నేను నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి. ఏం లేదు వీడికి, అసలు బుద్ధి ఈ పిల్లకి, అసలు బుద్ధి అంటారు, అనరా. బుద్ధి గడ్డిదిందా అంటారు. బుద్ధి గడ్డిది అంటవేంటి అంటే నీ బ్రతుకు అలాగుంది. దేవుని వాక్యం ఎంత వింటున్నావు, దేవుని వాక్యం వింటున్నావు కానీ వాక్యాన్ని అనుసరించట్లేదు, వాక్యాన్ని చదువుతున్నా కానీ అనుసరించట్లేదు, వాక్యాన్ని నీ జీవితంలో సార్థకం చేసుకోవట్లేదు. అందుకే నీ కుటుంబంలో ఒడిదొడుకులు, అందుకే నీ కుటుంబంలో ఇబ్బందులు, అందుకే నీవెంతో ఎంతో ఎంతో నెమ్మది లేకుండా బ్రతుకుతున్నావు. కనుక ప్రియులారా, నీవెంత బలహీనత భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు నిన్ను పుట్టించిన దేవుడు, నన్ను పుట్టించిన దేవుడు, నాకు ఈ రూపాన్ని ఆకారాన్ని ఇచ్చిన దేవుడు, మన సౌందర్యాన్ని చూసి మనం మోసపోడు. అందం మోసకరము సౌందర్యం వ్యర్థము అన్నాడు సొలొమోన్. అన్నీ అనుభవించిన తర్వాత రాసిన మాటలవి. అందం మోసకరం సౌందర్యం, కొంతమంది అందాన్ని చూసి ఏం మురిసిపోతారో చెప్పలేము అబ్బా. 100 సార్లు అద్దాన్ని చూసుకుంటారు. ఎన్నిసార్లు చూసిన ఆ ముఖమే కదా, ఎన్నిసార్లు చూసిన అదే కదా. చూడు, హల్లెలూయా. పుట్టించిన దేవునికి లోబడదాం. ఈరోజు ప్రభు ఒక మాట అడగమని చెప్పాడు, అడుగుతాను. నేను ఈ సంవత్సరం జనవరి 1లో ప్రభు నన్ను చెప్పన్నాడు దశమ భాగం గురించి. కవర్లు పెట్టమన్నాడు, వద్దు నీ చేతుడు వద్దన్నాడు. ఆ రెండు పనులు చేశాను. దేవుడు అద్భుతంగా ఇంచిక 100కి 90% అండి, నాకు తెలిసి 90%. చిన్న కూలి పని చేసుకున్న కూడా తీసుకొచ్చి ఆ దశంభావం అక్కడ ఇస్తున్న వారు దీవించబడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా ఉన్నారు కొంతమంది, నువ్వేమి లాభం పొందావు అని అడుగుతున్నాను. ఇప్పుడు నువ్వు ఇవ్వక ఏమి లాభం పొందావు? దొంగవే కదా, దేవుని దగ్గర దొంగగా బ్రతుకుతున్నావు కదా. ఇంకా ఏమి లాభం పొందావు? ఎంత సమకూర్చుకున్నావు? ఎంత పక్కనేసేసావు? సిల్లు సంచిలో పోవట్లేదా? సిల్లు సంచిలోకి వెళ్ళిపోవడం లేదా? ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వు పరిశుద్ధుడు అయితే, పరిశుద్ధురాలు అయితే ఈ విషయంలో నమ్మకంగా ఉంటావు. ఆరాధన మానకూడదు, దేవునికి ఇచ్చే దశంభాగం మానకూడదు, దేవుని సన్నిధిలో ఉండడం మానకూడదు, ఆ సమాజ కూటాలకు మానకూడదు. మీ మనసుంటే మార్గం, వెళ్ళాలి అంటే వెళ్ళిపోతాం, రావాలి అంటే వచ్చేస్తాం. రెండు నీ చేతుల్లోనే ఉన్నాయి, వేరే చేతుల్లో లేవు. మీరు గుర్తుపెట్టుకోండి. మరి నువ్వెంత వచ్చావా? 40 రోజులు రాగలిగావా? 40 రోజులు దేవుని సన్నిధిలో ఉండగలిగావా? 40 రోజులు దేవుని సన్నిధిలో ఆరాధించగలిగావా? నువ్వు ఆలోచించే. పితృపారపర్యమైన నీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారములు వంటి క్షయ వస్తువులు చేత మీరు విమోచింపబడలేదండి. వెండి చేత, బంగారం చేత రక్షణ పొందారా?
మీకు బాప్తిస్మించబడిన బంగారం మీ నెత్తి మీద పెట్టి ముంచామా కాదే వెండి బంగారము క్షయ వస్తువుల చేత మీరు క్షయ వస్తువులై పాడైపోతాయి అది భూమికే పరిమితం వాటి చేత మీరు విమోచింపబడలేదు ఆ అమూల్యమైన రక్తము ఆ అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తములో విమోచింపబడితేనే మీరు ఎరుగుదురు కదా ఎరుగుదుము కదా హల్లెలూయా ఈ సంకటాలన్నిటినీ కుదుర్చుకొని విడిచిపెట్టి విడిచిపెట్టి అందుకే కీర్తనకాడైన దావీదు 103వ కీర్తనలో చెప్పిన మాట నా ప్రాణమా నా అంతరంగమున సమస్తమా నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములో మరొక ఎందుకు ఆయన నీ సంకటములన్నిటిని కుదిర్చడలేదా కుదిరిస్తే మళ్ళీ నీకెందుకు వచ్చాయి లేనిపోను సంకటాలు ఆడికి సంకటం పట్టిందండి ఆ అమ్మాయికి సంకటం పట్టిందండి అంటారాన్రా అయి రానియొద్దు సంవత్సరాంతంలో ఉన్నాం ఇదిగో నా ప్రియుని గురించి పాడతాను వినండి నాకు ఇష్టమైన వాని ద్రాక్ష తోటను గురించి పాడతాను వినండి నువ్వు ఆయన గురించి పాడుతున్నావు ఆయన సన్నిధిలోకి వస్తున్నావు ఈరోజు ఒక నిజమైన తీర్మానం ఇంకా నీలో ఉన్న ఆచారాలు నీలో ఉన్న వ్యర్థమైన ప్రవర్తనలు నీలో ఉన్న వ్యర్థమైన ఆలోచనలు విడిచిపెట్టి దేవుని కొరకు జీవించు ఎక్కడైతే ఓడిపోయావో ఈ సంవత్సరం ఎక్కడైతే పడిపోయావో ఈ సంవత్సరం ఎక్కడైతే బలహీనమయ్యావో ఈ సంవత్సరం అక్కడ నుంచి లే బలము పొందుకో శక్తి పొందుకో ఆదరణ పొందుకో ఆత్మీయత పొందుకో అభిషేకం పొందుకో ఆత్మశక్తి పొందుకో ఎన్నో మనకు తెలియకుండా గడిచిపోతున్నాయి ఎన్నో మనకు తెలియకుండా సాగిపోతున్నాం ఎన్నో మనకు తెలియకుండా తెలిసినా తెలియనట్లుగా బ్రతికేస్తున్నాం ఇదే మన బలహీనత ఆ బలహీనతలొద్దు ఈరోజు ఒప్పుకుందాం ప్రభు దగ్గర రాళ్ళన్నీ తీసేసాడు ఆయన చక్కగా ఆ ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడు ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన ఆ ద్రాక్షావళిని చక్కగా నాటాడు ఓ లోతుగా త్రవ్వాడు రాళ్ళన్నీ వేరేసాడు కావలసిన నీరు పోసాడు అన్నీ కూడా ఆ వేసి దానికి కావలసిన సేవ అంతా చేస్తున్నాడు కానీ చెప్పండి ద్రాక్ష పండ్లు కొరకు ఎదురు చూస్తే కారు ద్రాక్షాలు కాస్తున్నాం అదే సంకటం మంచి ద్రాక్షాలు కాయవలసిన బదులు కారు ద్రాక్షాలు ఎందుకు కాస్తున్నావు నీ జీవితంలో ఎంత నష్టపోతున్నావో తెలుసా కారు ద్రాక్షాలు కాదండి కారు ద్రాక్షాలు కాదు ఆయన ఎదురు చూసిన ద్రాక్షాలే మనము కలిగి ఉందుమగాక మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు ఈ దిన వర్తమానంతో విని మమ్మల్ని పంపించండి మీ దాసురాలని విడ ప్రార్థించిన రీతిగా మా జీవితాల్లో మంచి ద్రాక్షాలు కాసే కాపు మాకు ఇవ్వండి కారు ద్రాక్షలు వద్దయ్యా మరికాలు మొదలుకున్న ఇంతవరకు ఎక్కడా కారు ద్రాక్షాల స్వభావం ఉండకుండునుగాక మంచి ద్రాక్షాలు కాసి ప్రభును మహిమపరచుదుముగాక ఆచారాలకు అలవాటై నష్టపోకుండా ఓ దేవుని వాక్యానికి లోబడి విశ్వసించి నమ్మి అద్భుతాలు చూచుదుముగాక ప్రభా ఇంతవరకు ఈ సంవత్సరంలో దొంగలుగా ఇంకెవరైనా ఉంటే మీకు ఇవ్వలసిన భాగం ఇవ్వకుండా ఉంటే పరప్రభ వారి ఈ దినము నుండే ఒక నూతన తీర్మానం వారి జీవితంలో కలిగి ఉందురుగాక తండ్రి నానా విధమైన శ్రేష్టమైన పలములు పచ్చివి పండువి మా ద్వారబంధముల మీద మా జీవితాల్లో మా బ్రతుకుల్లో వరేలాడబడి ఉండునుగాక జరిగించి మహిం పొందమని ప్రభా ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పిన దీవించి మీ దీవులతో పంపించమని కారు ద్రాక్షాలు కాకుండా మంచి ద్రాక్షాలు కాసే జీవితం నేను మేము కలిగి ఉండుటకు మీ కృప సమృద్ధిగా దయచేయమని నూరంతులుగా ఈ వర్తమానం నా మా జీవితాల్లో ఫలింప చేయమని దీవించి బలపరిచి మహిమ పొందమని వందనాలు చెల్లిస్తూ ప్రభువా మీకెన్నో వందనాలు మా ప్రభువును రక్షకుడును రానై ఉన్నాం యేసు క్రీస్తు దివ్యశక్తి గల నామలు అడిగినవన్నీ మీ నామలో సమృద్ధిగా పొంది ఉన్నాం మా తండ్రి ఆమేన్.